గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్లో ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ చూసాము. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక 100 పాయింట్లు పాజిటివ్గా క్లోజ్ అయింది. ఒక శాతం మార్కెట్ లాభపడింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఇంచుమించు ఒక 3% అంటే 3% మార్కెట్ పెరిగింది. ఒక 600 పాయింట్ల వరకు బ్యాంక్ నిఫ్టీ పెరిగింది. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక ఆల్మోస్ట్ డే హై దగ్గర క్లోజ్ అయింది. అండ్ 9400 కీలకమైన రెసిస్టెన్స్ ఏదైతే ఉందో లాస్ట్ 1 వీక్గా ఆ లెవెల్ దగ్గరకు వచ్చి క్లోజ్ అయింది. మార్కెట్ గత కొన్ని రోజులుగా చూస్తే కనుక అంటే ఇంచుమించు వారం రోజులుగా చూస్తే కనుక 9400 వచ్చినప్పుడల్లా కూడా మార్కెట్ రియాక్ట్ అవడం అని చూసాము. నిన్న కూడా రియాక్ట్ అయింది, ఇవాళ కూడా ఒక స్టేజ్ తర్వాత రియాక్ట్ అయ్యి క్లోజింగ్ సమయానికి హైయెస్ట్ క్లోజింగ్ చూసాం. కాబట్టి మార్కెట్లో ఇంకా స్ట్రెంగ్త్ ఉన్నట్టు కనిపిస్తుంది. మార్కెట్ ఇంకా ఒక డౌన్ సైడ్ సిగ్నల్ రాలేదు. సో దీన్ని బట్టి చూస్తుంటే మార్కెట్ నెక్స్ట్ కీలకమైన రెసిస్టెన్స్ 9600 అంటే లాస్ట్ వీక్ లాస్ట్ మంత్ వచ్చిన హై ఏదైతే ఉందో ఆ లెవెల్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో మార్కెట్ ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ చూస్తున్నాం కాబట్టి ఒక లాంగ్ పొజిషన్స్ని కంటిన్యూ చేసుకోవచ్చు స్టాప్ లాస్ తోటి. కానీ రేపు ఒకసారి కీలకం, ఎందుకంటే 9400 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి ఒకవేళ మార్కెట్ రేపు కనుక బాగా పాజిటివ్గా వెళ్ళి ఆ తర్వాత 9400 కింద కనుక క్లోజ్ అవుతే మటుకు కొంచెం కాషియస్గా ఉండాలి. అప్పుడు లాంగ్ పొజిషన్స్ కట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. బట్ ఆన్ ద హోల్ మార్కెట్ పాజిటివ్గా ఉంది కాబట్టి ప్రస్తుతానికి హోల్ కేటగిరీలో ఉందనుకోవచ్చు. అలాగే ఇవాళ నెక్స్ట్ ఫిఫ్టీ చూస్తే కనుక స్వల్ప నెగిటివ్ తోటి క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్లో ఒక 2% వరకు ర్యాలీ వచ్చింది. స్మాల్ క్యాప్లో ఒక 1.1% వరకు ర్యాలీ వచ్చింది. అలాగే మనకి ఆటోమొబైల్ స్టాక్స్లో ఒక స్వల్ప ర్యాలీ కనిపించింది. ఇవాళ ఎన్బిఎఫ్సీస్ ఒక 3.4% స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఎఫ్ఎంసీజీ ఒక 1% వరకు క్లోజ్ అయింది. అండ్ పిఎస్సి బ్యాంక్స్ ఒక 1.5 వరకు పెరిగింది. అలాగే ప్రైవేట్ బ్యాంక్స్ ఇవాళ 3.5% పెరిగింది. సో ఆన్ ద హోల్ మార్కెట్లో ఇవాళ బ్రాడ్ బేస్డ్ బయింగ్ కనిపించింది. పెద్ద వాలిటిలిటీ కనిపించలేదు. ఒక స్థిరమైన అప్ ట్రెండ్లో ఉండడం మనం చూసాము. ఒకసారి మనం యాజ్ యూజువల్గా రోజు చూస్తున్నట్టుగా నిఫ్టీ ఏ గ్రూప్ స్టాక్స్ చూద్దాం ఒకసారి. ఆ తర్వాత మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఒకసారి చూద్దాం. వాటిల్లో లాంగ్ పొజిషన్ తీసుకొచ్చా, బై పొజిషన్ తీసుకొచ్చా అనే అంశాన్ని చూద్దాము. ట్రెండ్ ఎలా ఉంది, వాటి ఫండమెంటల్ పరిస్థితి ఎలా ఉంది, ఏ లెవెల్లో ఎంటర్ అవ్వచ్చు అనే అంశాన్ని గమనిద్దాం. ఇవాళ ఒకసారి చూస్తే కనుక టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ ఇండస్ ఇండ్ బ్యాంక్ నిన్న రిజల్ట్స్ బాగా పాజిటివ్గా రావడంతో ఇవాళ 477 రూపాయలు క్లోజ్ అయింది. ఇవాళ 17% పాజిటివ్గా పెరిగింది. సో ఇండస్ ఇండ్ బ్యాంక్ బాగా స్ట్రాంగ్గా ఉంది. కాకపోతే ఇవాళ గ్యాప్ అప్ తోటి పెరిగింది కాబట్టి ఇవాళ ఎంట్రీ అవ్వడానికి పెద్ద అవకాశం రాలేదు. సో టెక్నికల్గా నెక్స్ట్ రెసిస్టెన్స్ 500-510 లెవెల్స్లో కనిపిస్తుంది. బజాజ్ ఫైనాన్స్ ఇవాళ ఇంచుమించు 9.5% పెరిగింది. 2235 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సో చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా బాగా కన్సాలిడేషన్ అయింది. ఈ రెండు స్టాక్స్ చూస్తే కనుక ఈ 2200 రూపాయల దగ్గర బజాజ్ ఫైనాన్స్ బాగా స్థిరపడింది. సో ఇది ఆల్మోస్ట్ బాటంలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ రెండు స్టాక్స్ మేజర్ హై నుంచి కంటిన్యూస్గా పడుతూ ప్రస్తుతానికి ట్రెండ్ రివర్స్ అయినట్టు కనిపిస్తుంది. సో షార్ట్ టర్మ్లో మీడియం టర్మ్లో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సోని లాంగ్ పొజిషన్స్, బై పొజిషన్ తీసుకోవచ్చు. బహుశా ఎన్బిఎఫ్సీస్ కొంచెం లాస్ట్ 1 మంత్గా నెగిటివ్గా ఉండడం మనం చూసాము. కానీ ఆ కన్సర్న్స్ తొలగిపోయి ఎన్బిఎఫ్సీస్లో మళ్ళీ ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ హెచ్డిఎఫ్సి ఇవాళ 8% పెరిగింది. హెచ్డిఎఫ్సి 1724 రూపాయల్లో క్లోజ్ అయింది. హెచ్డిఎఫ్సి కూడా చూస్తే కనుక బాగా పాజిటివ్గానే కనిపిస్తుంది. ఒక షార్ట్ టర్మ్ చూస్తుంటే ఇంకా ఫర్దర్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ 457 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ ఒక 7% పెరిగింది యాక్సిస్ బ్యాంక్. సో యాక్సిస్ బ్యాంక్ కూడా చూస్తే కనుక బ్యాంక్ స్టాక్స్లో కొంచెం మంచి రికవరీ కనిపించింది. సో యాక్సిస్ బ్యాంక్ కూడా చూస్తే కనుక కొంచెం అవుట్ పెర్ఫామ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది యాక్సిస్ బ్యాంక్. సో యాక్సిస్ బ్యాంక్ కూడా ఓవరాల్గా ఒక లాంగ్ కేటగిరీలో ఉంది. ఇవాళ చూస్తుంటే కనుక 455 పైన క్లోజ్ అయింది. ఇటీవల కాలంలో వచ్చిన హై ఏదైతే ఉందో 490-500 లెవెల్స్ వరకు షార్ట్ టర్మ్లో వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ఇప్పటివరకు మనం చూస్తే కనుక ఈ 5 టాప్ గెయినర్స్ బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ ట్రెండ్ పాజిటివ్గానే పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ టాప్ గెయినర్ లూజర్స్ ఒకసారి చూద్దాం. ఇవాళ సన్ఫార్మా ఇవాళ టాప్ లూజర్ ఆఫ్ ది డే. సన్ఫార్మాలో ఈ మధ్యకాలంలో బాగా అప్ ట్రెండ్కి వెళ్ళడం మనం చూసాము. ఆ తర్వాత ఇవాళ ఇంచుమించు ఒక 3% పడింది సన్ఫార్మా. 475 రూపాయల్లో క్లోజ్ అయింది. లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక సన్ఫార్మా ఇంచుమించు ఒక 330 రూపాయల నుంచి 500 రూపాయల వరకు పెరిగిన తర్వాత ఇప్పుడే ఈ టెక్నికల్ రివర్సల్ తోటి షార్ట్ టర్మ్లో కొంచెం వీక్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది సన్ఫార్మా. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
ఐఓసీ చూస్తే కనుక ఇవాళ ఇంచుమించు 80 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ 2.3% పడింది ఐఓసీ, 79.60 రూపాయలు క్లోజ్ అయింది ఐఓసీ. ఓవరాల్గా చూస్తే కనుక ఐఓసీ బాగా వీక్గానే ఉందనుకోవచ్చు. ఎన్టీపీసీ ఇవాళ 2.1% పడింది, 90.40 రూపాయలు క్లోజ్ అయింది ఎన్టీపీసీ. ఈ రెండు స్టాక్స్ కూడా ఓవరాల్గా వీక్గానే స్టాక్స్, మొమెంటం పెద్దగా లేని స్టాక్స్ అనుకోవచ్చు. వేదాంత ఇవాళ 2.1% పడింది, 76.80 రూపాయలు క్లోజ్ అయింది వేదాంత. నెస్లే ఇండియా 17,575 రూపాయల్లో క్లోజ్ అయింది, 2% పడింది నెస్లే ఇండియా. నెస్లే ఇండియా కూడా ఓవరాల్గా చూస్తే కనుక కంటిన్యూస్ అప్ ట్రెండ్లో ఉండడం చూసాము. బ్రిటానియా, కాల్గేట్, హిందుస్థాన్ లీవర్ లాగా ఈ నెస్లే ఇండియాలో కూడా చూస్తే కనుక ప్రస్తుతం ఒక ప్రాఫిట్ బుకింగ్ మోడ్లో ఉందనుకోవచ్చు. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్నీ కూడా బాగా భారీ ర్యాలీ తర్వాత ఇప్పుడు కొంచెం ఒక ప్రాఫిట్ బుకింగ్ మోడ్లో ఉందనుకోవచ్చు. సో మార్కెట్లో వాళ్ళు చూస్తే కనుక ఎన్బిఎఫ్సి ర్యాలీ స్ట్రాంగ్గా ఉంది, ఎన్బిఎఫ్సీస్ ట్రెండ్ రివర్స్ అవుతుంది, షార్ట్ టర్మ్లో చూస్తుంటే కనుక పాజిటివ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఒకసారి మన ఇన్వెస్ట్మెంట్ బి గ్రూప్ స్టాక్స్లో చూస్తే కనుక ఇవాళ జాన్సన్ కంట్రోల్స్ హిటాచి ఇవాళ స్టాప్ గెయిన్ ఆఫ్ ది డే, ఇవాళ 18% పెరిగింది జాన్సన్ కంట్రోల్స్ హిటాచి. జాన్సన్ కంట్రోల్ హిటాచి చూస్తే కనుక ఓవరాల్గా మనం ఈ స్టాక్ గురించి ఎన్నోసార్లు ప్రస్తావించుకున్నాం. ఓవరాల్గా జాన్సన్స్ కంట్రోల్ చూస్తే కనుక ఓవరాల్గా పాజిటివ్గా ఉన్న స్టాక్. ఎఫ్ఎంసీజీ ఈ కన్జ్యూమర్ గూడ్స్ రంగంలో ఉన్న జాన్సన్ కంట్రోల్స్ పైగా సీజన్ కూడా ఉంది కాబట్టి బహుశా దాని ఎఫెక్ట్ తోటి కొంచెం బాగా ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళటం అని చూస్తున్నాము. సో నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఇవాళ ఇండసిన్ బ్యాంక్, అఫ్కోర్స్ దాని గురించి మనం ఇందాక డిస్కస్ చేసాం. రెండోది రాజేష్ ఎక్స్పోర్ట్స్, ఇవాళ 14.5% పెరిగింది రాజేష్ ఎక్స్పోర్ట్స్. రాజేష్ ఎక్స్పోర్ట్స్ కూడా చూస్తే కనుక చాలా కాలం తర్వాత ఈ ఎక్స్పోర్ట్ కంపెనీ బాగా పెరిగింది. ఓవరాల్గా రాజేష్ ఎక్స్పోర్ట్స్ చూస్తే కనుక టెక్నికల్గా ఇవాళ ఒక స్ట్రాంగ్ రికవరీ తోటి షార్ట్ టర్మ్ ఒక సైడ్ వేస్ ట్రెండ్ నుంచి బయటపడి బాగా పాజిటివ్గా క్లోజ్ అయింది అనుకోవచ్చు. కాకపోతే హయ్యర్ లెవెల్లో 630-640 రూపాయల దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే ఈ లెవెల్లో చూస్తే కనుక రాజేష్ ఎక్స్పోర్ట్స్కి ఇంత క్రితం ఒక ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మొన్న అంటే అఫ్కోర్స్ మొన్న వచ్చిన కొన్ని రోజుల క్రితం ఏర్పడిన ఒక హై 3650 లెవెల్స్ దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఆ లెవెల్లో కొంచెం ప్రస్తుతానికి రెసిస్టెన్స్ ఉంది అనుకోవచ్చు. ఆ తర్వాత టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే మన్నపురం ఫైనాన్స్, ఇవాళ 130 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ 14% వరకు పెరిగింది మన్నపురం ఫైనాన్స్. సో ఓవరాల్గా ఎన్బిఎఫ్సీస్ కూడా బాగా స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి. ఈ ఎన్బిఎఫ్సీలో చూస్తే కనుక మన్నపురం అండ్ ముత్తూట్ కూడా వన్ ఆఫ్ ది టాప్ గెయినర్స్ అనుకోవచ్చు. యూఫ్లెక్స్ ఇవాళ 191 రూపాయల్లో క్లోజ్ అయింది, వన్ ఆఫ్ ది క్వాలిటీ స్టాక్స్ ఇది. యూఫ్లెక్స్ ఇంతకుతో బాగా ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన స్టాక్ యూఫ్లెక్స్, ఈ స్టాక్ని ప్రస్తుతానికి హోల్డ్ కేటగిరీలో ఉందనుకోవచ్చు. అలాగే నెక్స్ట్ టాప్ స్టాక్ చూస్తే జస్ట్ డైల్, లో ఈక్విటీ ఆల్మోస్ట్ 0 డేట్ కంపెనీ, క్వాలిటీ స్టాక్, ఇవాళ 11% పెరిగింది. ఇది కూడా షార్ట్ టర్మ్లో ఒక హోల్డ్ కేటగిరీ అనుకోవచ్చు. చోళమండలం ఇన్వెస్ట్మెంట్ ఆంధ్ర ఎన్బిఎఫ్సి స్టాక్ స్ట్రాంగ్ గ్రూప్ తమిళనాడుకి సంబంధించిన ఒక ప్రొఫెషనల్ కంపెనీ చోళమండలం ఇన్వెస్ట్మెంట్. ఈ స్టాక్ కూడా ఒక 10% వరకు పెరిగింది, స్ట్రాంగ్ ఉందనుకోవచ్చు. దీపక్ ఫెర్టిలైజర్స్ ఇవాళ ఒక 9.5% పైగా పెరిగింది, ఇది కూడా డీసెంట్ స్టాకే. కాకపోతే ఫెర్టిలైజర్స్లో అంత ఫ్లేవర్ ప్రస్తుతానికి కనిపించట్లేదు. నోసిల్ 91 రూపాయల్లో క్లోజ్ అయింది, 9.5% పెరిగింది. అలాగే డిసిఎం శ్రీరామ్ ఇవాళ ఒక 8.5% వరకు పెరిగింది. ఎల్ఏసి హౌసింగ్ ఫైనాన్స్ ఈ స్టాక్ గురించి కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాము, ఈ స్టాక్ కూడా ఒక 8.5% పెరిగింది. ఈక్విటాస్ హోల్డింగ్స్ ఇది కూడా ఒక డీసెంట్ క్వాలిటీ ఫైనాన్స్ కంపెనీ, ఈ స్టాక్ కూడా బాగా పెరిగింది. ఆర్తి ఇండస్ట్రీస్ అనదర్ గుడ్ స్టాక్. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఇది కూడా ఒక 8% పెరిగింది, ఇది కూడా డీసెంట్ క్వాలిటీ స్టాక్ ఎన్బిఎఫ్సిలో. విఐపి ఇండస్ట్రీస్, ఆర్బిఎల్ బ్యాంక్, ఎంఎండ్ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్, హెచ్డిఎఫ్సి, మహారాష్ట్ర స్కూటర్స్, నెస్కో, క్యాన్ఫిన్ హోమ్స్, వినతి ఆర్గానిక్స్, గాడ్రేజ్ అగ్రవేట్, ఉజ్జీవన్, రెడ్డింగ్టన్, బంధన్ బ్యాంక్ అండ్ అదానీ గ్యాస్, తమిళనాడు న్యూస్ ప్రింట్, అవంతి ఫీడ్స్, షీలా ఫోమ్, ఎన్ఐటి టెక్నాలజీస్, ఈ క్లర్క్స్, విఎస్టి ఇండస్ట్రీస్, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆరకిల్ ఫైనాన్షియల్స్, క్రిజిల్, ఫెడరల్ బ్యాంక్, గుజరాత్ ఆల్కలీస్, గుజరాత్ స్టేట్ పెట్రో, జిఎస్సిఎల్ ఇవన్నీ కూడా 5 నుంచి 7% వరకు పెరిగింది. ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది క్వాలిటీ స్టాక్స్. చాలా వరకు ఫండమెంటల్లీ గుడ్ స్టాక్స్ అన్నీ కూడా ఇవాళ మార్కెట్లో పెరిగాయి ఇవాళ మన లిస్టు చూస్తుంటే. సో ఆన్ ద హోల్ ఇవాళ మార్కెట్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది, 9,400
మేజర్ రెసిస్టెన్స్ దగ్గర క్లోజ్ అయింది. మార్కెట్ రేపు కూడా మోస్ట్లీ నార్మల్ మార్కెట్ కండిషన్స్లో అమెరికన్ మార్కెట్ ఇంపాక్ట్ లేకపోతే స్ట్రాంగ్గానే ఉండే అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ నిన్న అమెరికన్ మార్కెట్స్ కూడా చూస్తే కనుక టెక్నికల్గా కూడా బాగా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది కాబట్టి షార్ట్ టర్మ్ ఒక అప్ ట్రెండ్ కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది. బహుశా రేపు కనుక మార్కెట్ 9400 పైన కనుక సస్టైన్ అవుతే నెక్స్ట్ టార్గెట్ 9600 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.